హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్. వస్తే అఖిలేష్ గారు వస్తాడు, మాయావతి ఎక్కడో ఇతను యూపీలో అధికారం పడుతున్నాడు, మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత ఇద్దరు కలుగుతాం ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు 15 ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఇవన్నీ గమనించి నా భాషే దయ్యం అల్లాహు అక్బర్ నమాజ్ చదవకపోతే మసీదు వేదన్రు కబ్రస్తాన్ కబ్రస్తాన్తో వరూపి పాకిస్తాన్ బొమ్మన్రు నా దేశమే దయ్యో యో కాన్స్. ఇప్పుడు మనం కూడా అంతే, ఇడికెళ్ళండి మోకరే ఓం 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 అంటే ఈ అమ్మాయి ఎందుకంటుందంటే ఉండాలని మీకు అందరికీ తెలుసు. మీ ఓట్లు ఎట్లా డబ్బులు వేసుకున్నారు, ఆ రాబోయిన 700 నుంచి వీళ్ళందరినీ రాజకన్నా చేసి కాలపెట్టండి అలా చెప్పినట్టు నిమిషాలు పూర్తి చేస్తాను. రాజకీయ చైతన్యం అంటే ఏమిటి? అందరూ అంటారు రాజ్యాధికారాన్ని పట్టుకునే చైతన్యం రాజకీయ చైతన్యం. అది చాలదు ఇండియాలో. ఇంకేం పండి కొద్దిగా కూడా అమలు చేస్తాడు తిరుపతిలో అసతోమా సద్గమయ హౌ డెడికేటెడ్ ఈస్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. ఒక మార్క్ ఒక భగవద్గీత తీసుకొని రోడ్ మీద పోతున్నాడు, వాళ్ళ ఎక్స్పెన్సర్ కన్వర్ట్ చేస్తున్నారు. హౌ మెనీ ఆఫ్ అవర్ ముస్లిమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఇన్ దేర్ ఖురాన్. ఆ క్రైస్తవ మతస్థులు పోతున్నాడు ఆ పుస్తకం పట్టుకొని 3వ నంబర్లో 4వ పేజీలో ప్రభు నలుము ఇంకా నాయన కొట్టురాపోయింది. మన మన వీరుడు మేమంతా అంబేడ్కర్ జిందాబాద్ అని బయటికి పోతుంది. వాడు ఎవడో నా పెళ్ళాన్ని తెలియదు నాకు. అందుకే నేను చెప్పినాను డ్రెస్ వేసుకొని మీ టీం అంతా పోయి ఆ 3 తావులలో జడ్జ్ చేశారు కదా మహాజన్ గారు ఏంటంటే మహాజన్ కీర్తి పట్టిందిర కడప పంపించినా కళ్ళకే ఏమో చెప్పు లేదు, బాట కొట్టుకపోయాడు మా వాళ్ళు అంటారు. నీదెట్లా ఇంద్రాబాయి కమ్మరు ఓన్ ఇంట్లో పుట్టి కత్తి లేదు శుద్ధ లేదు ఫ్యాక్టరీ కొట్టుకపోయింది నీదెట్లయితుంది. కుమ్మరు ఓన్ ఇంట్లో పుట్టి పిండ కూడు కుండ లేదు ప్లాస్టిక్ పకిట్ కుండ కొట్టుకపోయింది మేమెటు పోవాలి. మన్నలు ఓన్ ఇంట్లో పుట్టి బుర్సు లేదు గడ్డం లేదు మిషన్ వచ్చింది గడ్డం తిన్నది మేమెటు పోవాలి. సాకల్ ఒళ్ళింట్లో పుట్టి చాకిరే ఉబండ లేదు వాటర్ మిషన్ వచ్చింది కొట్టుకపోయింది మేమెటు పోవాలి. గౌన్లో ఒళ్ళింట్లో పుట్టి లొట్టి లేదు సెట్టు లేదు అమెరికా విసుకొచ్చింది మా లొట్టి పోయింది మేమెటు పోవాలి. గొల్లో ఓని ఇంట్లో పుట్టి గొర్రె లేదు గొంగడి లేదు కోమట్ ఓనికేమో దండియాయే బండియాయే రెడ్ ఓనికి ఎలుమోనికి భూములాయ అధికారమాయే కమ్మోనికి ఉన్నోనికి రానే వచ్చే అధికారం బాపనోనికేమో గుడి మిగిలే గంట మిగిలే దొరగాడు దొరగాడు రెడ్డోడు ఊరుడంతా మింగినాడు వెనకబడ్డోడు వెనకకేవో ఇండు ఏట్లకే తొక్కబడ్డోడు తొక్కిపోతూ ఉన్నాడు మనకేటి మిగిలేరో మనకేటి మిగిలేరో మనకేటి మిగిలేరో ఇదే పాట. అధికారం ఉంది వీళ్ళ దగ్గర, భూమి ఉంది వీళ్ళ దగ్గర, మైండ్స్ ఉన్నాయి, అధికారం ఉంది. వీళ్ళు అడుగుతున్నారు మా వాళ్ళు అంతా మేము పనిచేసేటోళ్ళం అయితే మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? ఇది మనం చెప్పడానికి వచ్చిన ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను ఇట్లా తలకిందులు చేయమని అంటలేం మేము, చేయమంటాం. ఎందుకంటే వీడు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను కింద ఉంటా అంటాడు, అట్లా కాదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, పూలే చెప్పినట్టు ఈ నిచ్చెన మిట్ల వ్యవస్థను ఇక్కడ వచ్చిన వాళ్ళం అందరము ఇట్లా సమాంతరం చేయమని కోట్రా సాపట్టుని ఆలోచన విధానం అంటే అని అడిగితే సామాజిక న్యాయం మా జన్మ ఇది సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం.